హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రభుదేవ బగీరా ఫుల్ మూవీ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి సూసైడ్ చేసుకుంటాడు. దాని గురించి న్యూస్ ఛానల్ ఏం చేస్తారంటే చాలా మంది అబ్బాయిలను అడుగుతూ ఉంటారు, నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా అని. అప్పుడు అబ్బాయిలు ఒక్కరు ఒక్కో విధంగా చెప్తారు అమ్మాయిల గురించి. నెక్స్ట్ సీన్ వచ్చేసి జీవో కారులో వెళ్తూ ఉంటాడు. తను ఏం చేసిందంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఆ అమ్మాయి కూడా కారులోనే ఉంటుంది. ఆ అమ్మాయి జీవోని అడుగుద్ది, నా అంటే చాలా మంది అబ్బాయిలు పడ్డారు, నేను ఎవరికి ఓకే చెప్పలేదు, నీకు మాత్రమే ఓకే చెప్పాను, నీ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ అన్ని నా పేరు మీద రాజీస్తావని అడుగుతుంది. సరే సరే రాజీస్తాను జీవో చెప్తాడు. ఆ అమ్మాయి అడుగుతుంది, జీవోని ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం అనగా శ్రీలంక వెళ్తున్నాం అంటాడు. శ్రీలంక ఎందుకని ఆ అమ్మాయి కోసినేయంగా, మనం హనీమూన్ కోసం శ్రీలంక వెళ్తున్నాం అని చెప్తాడు. అమ్మాయి ఏమంటది అంటే బండి ఆప జీవో అని కొద్దిగా భయపడుతుంది, ఎందుకంటే హనీమూన్ కు శ్రీలంక అనేసరికి. అప్పుడు ఈ జీవో ఏం చేస్తా అంటే బయట ఒకసారి టైర్ ఊగుతుంది, టైర్ ఏమైనా పంచర్ అయిందో గాలి తగ్గిందో చూడమని చెప్తాడు. ఆ అమ్మాయి వంగి అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చంపేస్తాడు ఈ జీవ. చంపేశాక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇంకొక అమ్మాయికి ఒక మాజీ లవర్ ఏం చేస్తాంటే ఒక టెడ్డి బేర్ గిఫ్ట్ గా పంపిస్తాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు నేను బ్రేకప్ అయినా ఇదొక్కసారి నా కోసం ఆ టెడ్డి బేర్ ను కిచ్చేవా నేనే అనుకున్నాను చెప్తాడు. ఆ అమ్మాయి ఏం చేసిద్దంటే ఆ టెడ్డి బేర్ ను తను మాజీ బాయ్ ఫ్రెండ్ గా ఫీల్ అయ్యి కిచ్చేస్తుంది. తర్వాత రోజు ఏమవుతుందంటే ఆ అమ్మాయిని ఆ టెడ్డి బేర్ చంపేస్తుంది. అమ్మాయిని చంపిన కాడికి కేసు ఇన్వెస్ట్ కోసం అని కొత్తగా అసిస్టెంట్ కమిషనర్ సాయి కుమార్ అక్కడికి వస్తాడు. అక్కడ అతనికి ఒకటి మామూలు కళ్ళు కనపడడం వాళ్ళు బ్రెయిన్ లిపి రాస్తారు కదా, ఆ లిపిలో రాసింది ఒకటి కనపడుతుంది. ఒక పేపర్ లో రాసింటాడు బ్రెయిన్ లిపితో. ఆ బ్రెయిన్ లిపితో ఆ పేపర్ లో ఏం రాసింటాడంటే ఆడవాళ్ళు మన కన్నులను రాసింటాడు. ఈ సాయి కుమార్ కి ఏమర్థం కాదు, మీడియా వాళ్ళందరూ వచ్చింటారు, సార్ వరుసగా అమ్మాయిలు హత్యలు జరుగుతున్నాయి కదా ఏం జరుగుతుంది అని. ఈ అమ్మాయిని ఎలా చంపింటారంటే ఒక స్టాచ్యూ లెక్క అమ్మాయిని నిలబెట్టి చంపింటాడు. అది ఎలా చంపాడు, కెమికల్ ఇసి అని వాళ్ళు మొత్తం ఎంక్వైరీ మొదలు పెడతారు. నెక్స్ట్ సీన్ వచ్చేసి ముంబైలో ఓపెన్ అవుతుంది. ముంబైలో ఒక అమ్మాయిని కొంతమంది పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటే అక్కడికి ప్రభు వెళ్తాడు. ప్రభు వెళ్ళినప్పుడు అమ్మాయి అడుగుతుంది, నన్ను సేవ్ చేయవా అని అడుగుతుంది. ప్రభు ఏం చేస్తా అంటే ఆ అమ్మాయిని అక్కడ నుండి సేవ్ చేస్తాడు, ఎందుకంటే అమ్మాయి ప్రభు గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఆ విషయం వచ్చేసి ప్రభుకి తెలుసు. ప్రభు అడుగుతాడు, ఇలా మీ బాయ్ ఫ్రెండ్ నువ్వు ఇద్దరు గోవాకి వెళ్ళారు కదా, అతనితో నువ్వు ఇంకా బ్రేకప్ అవ్వలేదు అనగా ఈ అమ్మాయి చెప్తుంది, లేదు మీ ఇద్దరు ఊరికే గోవా వెళ్ళి ఒకే లాడ్జీలు ఉన్నాం కానీ ఏమి జరగలేదు మా మధ్య, నువ్వు అనుమానం పడొద్దు అని చెప్తుంది. ఇటు పక్క వచ్చేసి నెక్స్ట్ పార్థు వేదవల్లి అని వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇటు పక్క వచ్చేసి వేదవల్లికి వచ్చేసి పార్థు అంటే ఇష్టం ఉండదు. వేదవల్లి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాంటే ఈ అమ్మాయి ఇంకోరితో కడుపు వచ్చిందని మొత్తం అగ్రహారం అంతా వాళ్ళు ఉన్న ఏరియాలో స్ప్రెడ్ అవుద్ది. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాంటే ఈ పార్థుని పిలిచి ఇలా ఇది ఇంత తప్పుడు పని చేస్తానని మా అనుకోలేదు, నేను చాలా రోజులు దీన్ని బాగా పెంచాను క్రమశిక్షణగా అంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళి అడగరా, నేను అయితే నా కూతుర్ని అడగలేనని వేదవల్లి దగ్గరికి పార్థుని పంపిస్తాడు. పార్థు వెళ్ళి వేదవల్లిని అడతాడు, నువ్వు ఇలా చేసావంటే నిజమేనా, మీ నాన్న అడగమన్నాడు అని చెప్తాడు. అప్పుడు వేదవల్లి అంటే వాళ్ళ నాన్నతో నువ్వు కూడా ఇంకొక ఆంటీతో అఫైర్ ఉందని నాకు కూడా చాలా మంది చెప్పారు, నేను నిన్న ఎప్పుడన్నా అడిగానా అది నమ్మానా అని ఈ వేదవల్లి చెప్తుంది. అప్పుడు ఈ వేదవల్లి చెప్పిన మాట పార్థు వెళ్ళి వేదవల్లి వాళ్ళ ఫాదర్ చెప్తాడు. వేదవల్లి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాంటే ఇంత అవమానం జరిగాక నేను బతికిండడం అనవసరం అనగా ఈ పార్థు అంటాడు, అయితే సూసైడ్ తీసుకుని చనిపో అంటాడు. సరే చచ్చిపోతాని ప్యాన్ కేసి ఉరేసుకొని చనిపోతూ ఉండగా పక్కనే పార్థు ఉంటాడు, పట్టించుకోడు. తర్వాత ఏమవుతుందంటే సూసైడ్ తీసుకున్నాక హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళాక అతను వేదవల్లి వాళ్ళ ఫాదర్ వచ్చేసి బాధపడతా ఉంటాడు, నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారని. అప్పుడు ఈ పార్థ ఏమంటాడంటే మావే నీ కోసం నేను వేదవల్లిని పెళ్లి చేసుకుంటా అంటాడు. సరే ఆ వేదవల్లిని పిలిచిపో నేను చెప్తా దానికి అని చెప్తాడు. అప్పుడు ఈ వేదవల్లి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే వేదవల్లిని ఫోర్స్ చేస్తాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసి పార్థుని పెళ్లి చేసుకోవాలని. వేదవల్లి కూడా ఓకే అంటుంది. ఇటు పక్క ప్రభు వచ్చేసి ముంబైలో ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఉంటారు రూమ్ లో. అప్పుడు ప్రభు వెళ్తాడు. ప్రభు వెళ్ళినప్పుడు అమ్మాయి అంటే నువ్వు ఇక్కడి వెళ్ళిపో, నాకు హెడ్ ఎగ్గింది, మనం తర్వాత మాట్లాడదాం అంటది. ప్రభుకు డౌట్ వచ్చి ఇంట్లో మొత్తం చెక్ చేయంగా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు. ఇతనే ఎవరు అని అడగంగా ఆ అమ్మాయి లేదు, అతను పైపు రిపేర్ అయింది చేయనీకి వచ్చాడు, అంతకు తప్పితే అతనికి నాకు ఏం లేదని చెప్తుంది. ఈ ప్రభు ఏం చేసిందంటే ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టింటాడు, ఆ సీసీ కెమెరాలు మొత్తం రికార్డు చూపిస్తాడు వాళ్ళకు. చూపించాక ఇదేనా పైపు రిపేర్ అనగా వాళ్ళిద్దరు ఏమే జరిగిందో అడిగితే అంతలోనే ప్రభు వెళ్ళింటాడు కాబట్టి ఆ బాయ్ ఫ్రెండ్ ను వదిలేస్తాడు. వదిలేశాక ఆ అమ్మాయికి చెప్తాడు, ఇప్పుడు తక్షణమే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నట్టయితే నిన్నేమనను పెళ్లి చేసుకుందామా అనగా అమ్మాయి తప్పని పరిస్థితిలో ప్రభుతో పెళ్లికి ఓకే అంటది. ఇటు పక్క వచ్చేసి ఒక మామూలు సైకాలజిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ క్లాస్ జరిగేటప్పుడు ఒక లెక్చరర్ చెప్తాడు, ఇలా సైకోపాతులు వచ్చేసి ఈ విధంగా అంటారు, సీరియల్ కిల్లర్లు వేరే విధంగా అంటారు. సీరియల్ కిల్లర్లు అంటే వాళ్ళకి రీజన్ ఏముండదు, ఊరికి ఎవరిని పడితే వాళ్ళని చంపుతూ పోతూ ఉంటారు. ఈ సైకోపాతులకు వచ్చేసి వాళ్ళకి బలమైన కారణం ఉంటది, వాళ్ళ జీవితంలో ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చంపడానికి మనల్ని వచ్చినప్పుడు వాళ్ళ ఇమాజినేషన్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇమాజినేషన్ కొద్దిగా డైవర్ట్ చేస్తే మనం బతికి సేవ్ అవ్వచ్చు అని తన క్లాస్ చెప్తూ ఉంటాడు. అక్కడ వచ్చేసి ఆ కాళ్ళ
కాలేజ్ లో రమ్య అని ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి ఏం చేస్తాంటే ఎలాగైనా సరే ప్రాక్టికల్ గా ఈ సైకోపాత్రలు వచ్చేసి ఎంక్వైరీ చేయాలని మొత్తం కేసులు స్టడీ చేస్తూ ఉండగా వాళ్ళ ప్రొఫెసర్ ఓ మాట చెప్తాడు, సైకోపాత్రులు ఎప్పుడైనా సరే దగ్గరుండి అబ్జర్వ్ చేసి వాళ్ళని చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు డేంజర్, వాళ్ళు తేడా వస్తే మనల్ని చంపేస్తారని చెప్తాడు. తన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాడు. ఇలా ఒక సైకోపాత్రుని వచ్చేసి అబ్జర్వ్ చేస్తుంటే ఓ రోజు ఏం జరిగిందంటే ఆ సైకోపాత్ మా ఇంటికి కత్తి తీసుకుని వచ్చింది అనగా ఈ రమ్య అడుగుద్ది సార్ మీకేం కాలేదంటే ఏమన్నా నాకు ఏంటి ఈ రోజు మీకు పాఠాలు చెప్పేటువంటి కాదు కదా అంటాడు. ఈ రమ్యకు రమ్య ఫ్రెండ్ కు ఒక ఇంట్రెస్ట్ ఉంటది, ఎలాగైనా సరే రియల్ సైకోపాత్ ను ఎవరన్నా దగ్గరుండి అబ్జర్వ్ చేసి వాళ్ళ మెంటాలిటీ ఏంది తెలుసుకోవాలని. రమ్య ఏం చేస్తా అంటే ఫేస్బుక్ ద్వారా ఈ ప్రభు పరిచయం అయింటాడు. ప్రభును ఒక కాపీ కేప్ కు రమ్మని చెప్తుంది. ప్రభు కాపీ కేప్ కు వస్తాడు. రమ్య ప్రభు ఇద్దరు కాపీ తాగుతూ ఉండగా ఈ ప్రభు ఏం చేసిందంటే ఈ సైకాలజిస్ట్ డాక్టర్ అవుతుంది కదా వాళ్ళ కోసమని కొన్ని ఫేస్బుక్ లో పరిచయమే కొన్ని డీపీలు స్పెషల్ గా పెట్టింటాడు. మీరు పెట్టే డీపీలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయని ఈ రమ్య ప్రభుకి చెప్తుంది. ప్రభు ఏమంటా అంటే నాకు నా చిన్ననప్పటి జ్ఞాపకాలు, నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో వాటి నా పక్కనే ఉన్నట్టు నేను ఇమాజినేషన్ చేసుకుంటానని చెప్తాడు. అప్పుడు రమ్య కొత్తగా అనిపిస్తుంది. అంతలోనే ఏమవుద్దంటే ఈ ప్రభు ఒకేసారి వచ్చేసి నలుగురిని మెయింటైన్ చేస్తుంటాడు. ఎందుకు నలుగురిని మెయింటైన్ చేస్తుంటాడంటే ఇక్కడ ఈ ప్రభు వచ్చేసి బగీరా అని ఒక యాప్ కనిపెట్టింటాడు. ఆ యాప్ లో ఎవరైనా సరే లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిలు అమ్మాయి డీటెయిల్స్ మొత్తం పెడితే ఆ అమ్మాయిలను చంపేస్తూ ఉంటాడు. అది ప్రభు డ్యూటీ. ఓ రోజు ఏం జరుగుతుందంటే ప్రభు చాట కార్ లో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి సేవ్ చేయమని అడుగుతుంది. ఆ అమ్మాయిని కొంతమంది రౌడీలు తరుముతూ ఉంటారు. అప్పుడు ఈ ప్రభుకి ఆల్రెడీ అమ్మాయిలు అంటే పరి సరిపోదు కదా, నేను నిన్ను సేవ్ చేయనని చెప్తాడు. ఆ అమ్మాయి అంటుంది ఇన్ని సంవత్సరాలు అంటే నేను ఒకటే బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తాను అంటుంది. అప్పుడు ఈ ప్రభు ఏంటంటే నిజమాని ఆ రౌడీలను కొట్టి అమ్మాయిని సేవ్ చేస్తాడు. ఇక్కడ ప్రభు మెంటాలిటీ ఎట్లుంటాదంటే జెన్యున్ అమ్మాయిలను చంపడు, ప్రేమించి ఎవరినన్నా మోసం చేసి ఇద్దరు ముగ్గురిని అబ్బాయిలను వాడుకొని వదిలేసి ఇంకొకరిని డబ్బుని చూసుకొని సెటిల్ అవుతుంటారు కదా, ఓన్లీ అలాంటి అమ్మాయిల్ని చంపేస్తుంటాడు. ఏమవుతుందంటే ప్రభుది ఒక డైరీ పోయింటది. ఆ డైరీ వచ్చేసి హాస్పిటల్ ఉన్న ఒక అతనికి దొరికింటది. అతను కూతురుతో చెప్తాడు అమ్మాయి డైరీ ఎవరిదో తెలియదు కానీ డైరీ అతనికి అందేలా చేయాలి, అతను కూడా నా మాదిరి కళ్ళు కనపడవు, అతనికి ఎలాగైనా సరే ఈ డైరీ అందజేయాలని అంటూ ఉండగా కూతురు అంటది సరే నాన్నా అవసరమైతే వాళ్ళే వస్తారులే అనగా లేదమ్మా నేనే ఖచ్చితంగా వెళ్ళి ఇవ్వాలి, నేను కొద్దిగా బాగా అయ్యాక వాళ్ళకి వెళ్ళి ఇస్తా అని చెప్తాడు. అతను ఏం చేస్తాడంటే ఇతను కూడా గుడ్డి అతనే కాబట్టి కళ్ళు కనపడవు కాబట్టి ఇతనికి, ఇతను కూడా ఆల్రెడీ బ్రెయిన్ లిపి విద్య నేర్చుకుంటాడు. ఆ డైరీని మొత్తం చదువుతాడు. చదివేటప్పుడు అతను చాక్ తింటాడు, ఎందుకంటే ఆ డైరీలో చాలా క్రూరమైనటువంటి ఇతను చేసే అమ్మాయిలను చంపేటివి అన్ని దాంతో రాసింటాడు. అది వచ్చేసి ప్రభు డైరీ. ఇటు పక్క సాయికుమార్ ఏం చేస్తా అంటే ఎలాగైనా సరే ఆ క్రిమినల్ పట్టుకోవాలని మొత్తం ఎంక్వైరీ చేసి ఇంటరాగేషన్ మొత్తం అన్ని చేస్తూ ఉన్నప్పుడు అతనికి వచ్చేసి ఒక అమ్మాయి 10 చోట్ల చస్తుంది అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఈ టెడ్డి పేరు చంపుతుంది కదా, ఈ టెడ్డి పేరుకు ఒకటి కన్ను ఉంటుంది. ఇది మామూలుగా ఇంటర్నెట్ లో మామూలుగా ఉంటాయి కదా సీసీ కెమెరాల టైపు, ఆ టైపు ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఆ సీసీ కెమెరా ద్వారా ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేశాక ఇంకొక సీసీ కెమెరా ఎక్కడుంది అనగా ఆ సీసీ కెమెరా ఎక్కడుంది లొకేషన్ తెలుస్తుంది. ఆ అమ్మాయి ఫోన్ చేసి నీ ఎదురు టెడ్డి పేరు ఉంది కదమ్మా, టెడ్డి పేరు నిన్న చంపనీకి వచ్చింది అని సాయికుమార్ చెప్తాడు. ఆ అమ్మాయి టెడ్డి పేరు నుండి తప్పించుకుంటే అటు ఇటు తిరుగుతుండగానే అక్కడికి సాయికుమార్ వెళ్తాడు. సాయికుమార్ వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఆ టెడ్డి పేరును పట్టుకుంటారు. పట్టుకున్నాక ఏమవుద్దంటే ఆ టెడ్డి పేరులో చిన్న మనిషి ఉంటాడు. ఆ మనిషి వచ్చేసి మామూలు పొట్టుల్లో అంటారు కదా మరుగుజ్జు వాళ్ళు, ఆ టైప్ మరుగుజ్జు అతను ఒక అతను ఉంటాడు. అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కొట్టి ఇంటరాగేషన్ చేస్తూ ఉండగా అతను ఏం చెప్పున్నా బగీరా 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 అంటాడు. ఇదంతా చేస్తున్నది బగీరా, నన్ను ఒక్కని పట్టుకోవడం వల్ల ఇవన్నీ ఆగవని చెప్తాడు. అంతలోనే ఇంకొక అమ్మాయిని ఇంకొక టెడ్డి పేరు చంపేసింది అని తెలుస్తుంది. ఈ న్యూస్ మొత్తం హాస్పిటల్ లో టీవీలో టెలికాస్ట్ ఏదంటది. అప్పుడు ఇతనికి డైరీ దొరికింది కదా అమ్మాయి, ఈ డైరీకి ఆ న్యూస్ కు సంబంధం ఉందని కూతురు చెప్పి సాయికుమార్ దగ్గరకు వస్తాడు. సాయికుమార్ దగ్గరకు వచ్చి ఇలా ఇలా జరిగిందని చెప్తాడు. ఆ డైరీలో ఏముందో చెప్పమని సాయికుమార్ అడతాడు. అప్పుడు ఆ నుండి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఏమవుతుందంటే గణేశ్ రుక్మిణీలకు మురళిని ఒక కొడుకుంటాడు. ఈ ప్రభు వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ ఇంట్లోనే పని చేస్తుంటది. పని చేసేటప్పుడు ఏమవుతుంది వాళ్ళ అమ్మకు అనారోగ్య కారణం వల్ల చనిపోతుంది. ప్రభు వాళ్ళ అమ్మ చనిపోయాక ఈ గణేశ్ రుక్మిణి అనే వాళ్ళే సొంత కొడుకులకు పెంచుతారు. పెంచినప్పుడు ఈ మురళి అనే అతనికి ఒక కోరిక ఉంటది, మా నాన్న బొమ్మ వ్యాపారం చేసి ఫేమస్ అయ్యాడు, నేను స్టాటస్ వ్యాపారం చేయాలని. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఈ మురళి ప్రభు వీళ్ళతో పాటు రాపిట్ అనే ఒక అమ్మాయి ఉంటది. వీళ్ళు ముగ్గురు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్రభు వెళ్ళి ఒక అమ్మాయిని ఇంకో విధంగా చూస్తాడు. ఆ అమ్మాయి ఏం చేస్తా అంటే నువ్వు మీ అన్నకు చెప్తావు ఈ విషయం అని చెప్పేసి కళ్ళల్లో స్ప్రే కొడుతుంది. అందువల్ల ప్రభు కళ్ళు పోతాయి. ఆడికి ప్రభు బతిమలాడతాడు, నేను చెప్పను కిషోర్ అన్నయ్యకి చెప్పను, మీరిద్దరు ఏం చేసుకున్నా చెప్పను అని, కాకపోతే అమ్మాయి అనుకోకుండా కళ్ళు పోగొట్టి నెక్స్ట్ ఈ విషయం నేను కిషోర్ కు చెప్పావంటే నీ ఫ్రెండ్ అయిన మురళికి కూడా కళ్ళు పోగొడతాను చెప్పింది. అప్పుడు ఈ ప్రభు చెప్పడు. రాపిట్ పక్క నుండి ప్రభుతో అంటది, నేను నిన్న జీవితాంతం బాగా చూసుకోవాలనుకున్నాను, కాకపోతే మా నాన్నకి ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ కలుద్దామని అంటే రాపిట్ వెళ్ళిపోతుంది. ఈ ప్రభు మురళి పెరిగి పెద్దగా అయ్యాక ఏమవుతుందంటే ఈ మురళి వచ్చేసి రేసం అని ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అక్కడ ఇటు పక్క వచ్చేసి రుక్మిణికి వచ్చేసి హెల్త్ బాగుండదు, క్యాన్సర్ ఉంటది, త్వరలో చనిపోతుంది అనగా ఈ మురళి వెళ్ళి వాళ్ళ అమ్మని రిక్వెస్ట్
చేస్తాడు. అమ్మ నీ కళ్ళు వచ్చేసి ప్రభుకి ఇవ్వని, వాళ్ళ అమ్మ ఓకే అంటది, నాకు ఈ ఆలోచన రాలేదన్న అంటది. ఈ ప్రభుకు కళ్ళు మొత్తం ఆపరేషన్ అంతా అయిపోయాక ఇటు పక్క వచ్చేసి మురళికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింటది రేష్మ అనే అమ్మాయితో. పెళ్లి అయిపోయాక రేష్మ ఏం చేస్తాంటే ఇంకొకరితో ఉంటది. ఒక రోజు ఫోన్ చేసి మురళికి ఇలా నాకు సమ్ అమౌంట్ కావాలి హాస్పిటల్ ఉండగా సరే అని మురళి ఆ అమౌంట్ అరేంజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే అంతలో మురళి ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, రేష్మ ఇక్కడ ఉంది, బెంగళూరులో ఉంది, ఏరవంత ఉందని వీడియో కాల్ తో సహా చూపెడతాడు. చూపెట్టినప్పుడు ఏమవుతుంటే మురళి రేష్మకు ఫోన్ చేస్తాడు. ఈ రేష్మ అనే అమ్మాయి ఓన్లీ మురళిని డబ్బు కోసమే ప్రేమించింటది. అది తెలిసి ఈ మురళి ఏం చేస్తాంటే సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఎలా చనిపోతాడు అంటే స్టాటస్ కు కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు కదా, ఆ కెమికల్స్ తన మీద స్ప్రే చేసుకుని చనిపోతాడు. చాలా ఘోరమైన చావు చచ్చిపోతాడు. చనిపోయాక ఏమవుతుంటే ప్రభు కళ్ళు వస్తాయి ఇటు పక్క, కళ్ళు వస్తానే తన ఫ్రెండ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతాడు. జీర్ణించుకోలేక ఏం చేస్తాంటే రేష్మని చంపాలని రేష్మ ఇంటికి వెళ్తాడు. రేష్మ ఇంటికి వెళ్ళినప్పుడు రేష్మ బాయ్ ఫ్రెండ్ వచ్చి ప్రభును కొట్టేసి పోలీస్ స్టేషన్ కి అప్పచెప్తారు. పోలీస్ స్టేషన్ లో సబ్ జైల్ లో ఉన్నప్పుడు ప్రభు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడని హాస్పిటల్లో డాక్టర్ వాళ్ళందరూ చెప్తారు. ఈ గణేష్ ఏం చేస్తాడంటే నా కొడుకును రిలీజ్ చేసుకోవాలని ఆ సబ్ జైల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అక్కడ చెప్తాడు, నీ కొడుకు మెంటల్ గా అప్సెట్ అయ్యాడు అనగా, లేదు లేదు నా కొడుకు బాగుంది, నేనెంతో నా పలకబడి ఎంతో అని చెప్పేసి కొడుకుని రిలీజ్ చేస్తాడు. ఈ ప్రభు ఏం చేసిందంటే జైల్లో ఉన్నప్పుడు బగీరా అని ఒక యాప్ వాళ్ళ ప్రెస్ ద్వారా డిజైన్ చేయించింటాడు. ఎవరైనా సరే అమ్మాయి ద్వారా మోసపోయిన అబ్బాయిలు అమ్మాయి డీటెయిల్స్ దాంతో పెడితే ఈ బగీరా చూసుకుంటాడు. ఈ బగీరా ఏం చేస్తుంటాడంటే మోసం చేసిన అమ్మాయిలందరినీ చంపేస్తూ ఉంటాడు. ఇదంతా అయిపోయాక ఈ బగీరా యాప్ ఎవరు ఇప్పుడు ఓపెన్ చేసినారు చూడమని సాయి కుమార్ అక్కడ ఉన్న టెక్నికల్ సిబ్బందికి చెప్తాడు. వాళ్ళు చూసి వైజాగ్ లో గాజువాక్ ఏరియాలో ఉంది సార్ అనగా, ఆ గాజువాక్ ఏరియా ఆ లొకేషన్ ఎవరిదో ఉండదు, ఈ సాయి కుమార్ వాళ్ళది అంటది. ఇంటికి వెళ్ళి చూడంగా కొడుకు కూడా బగీరా యాప్ ఓపెన్ చేసింటాడు. కొడుకును పోయి సాయి కుమార్ కొడతాడు. అప్పుడు కొడుకు అంటాడు, నాన్న అమ్మాయికి మోసం జరిగిందంటే పోలీసులు ఉండారు, అబ్బాయికి మోసం జరిగిందంటే ఎవరున్నారు నువ్వే చెప్పు అంటాడు. సాయి కుమార్ వాడు ఎక్కడో చెప్పమనంగా ఆ సాయి కుమార్ కొడుకు నేను చెప్పను, అతను ఎక్కడున్నాడు నాకు తెలిసిన నేను చెప్పను, అతను చాలా మంది మాలాంటి అబ్బాయిలకు న్యాయం చేస్తాడని చెప్తాడు. ఇటు పక్క హైదరాబాద్ లో ఏమవుతుందంటే ప్రభు రాహుల్ అని ఒక గేటప్ వేస్తాడు, అతను ఒక డాక్టర్ అని ఒక అమ్మాయిని నమ్మిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాని మొత్తం ఒకేసారి హైదరాబాద్ లో ఒక అమ్మాయిని ఈ బాంబేలో ఉండే అమ్మాయిని అందరినీ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక హనీమూన్ కోసమని శ్రీలంక వెళ్దామని బయలుదేరతారు. బయలుదేరాక ఇటు పక్క రమ్యను కూడా పెళ్లి చేసుకుంటాడు. రమ్య ఆల్రెడీ సైకాలజిస్ట్ కదా, ఆ రమ్యను కూడా వచ్చేసి శ్రీలంకలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తాడు. ఆ గెస్ట్ హౌస్ ఎవరిదంటే ఈ మురళి కట్టించింటాడు. నేను రేష్మ ఇద్దరు వెళ్ళాడు ఎంజాయ్ చేయొచ్చు, మీ ఇద్దరు హనీమూన్ కి అక్కడే వెళ్తామని ఆ గెస్ట్ హౌస్ శ్రీలంకలో కట్టించింటాడు. అందుకోసమని అదే గెస్ట్ హౌస్ లో ప్రతి అమ్మాయిని తీసుకెళ్లి ఈ ప్రభు అందరినీ చంపేస్తూ ఉంటాడు. అలాగే రమ్యను కూడా తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్లాక ఏమవుతుందంటే ఈ రమ్యను ఏం చెప్పిన ఫస్ట్ ఫ్లోర్ పోదానా ఫస్ట్ ఫ్లోర్ పోదానా అన్నప్పుడు ఈ రమ్యకి ఏం అర్థం కాదు. అంతలో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఫోన్ చేస్తుంది, ఆమెకు వాళ్ళ చదివే కాలేజీలో వచ్చేసి సైకోపాతులు మొత్తం ఫైల్ ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభు ఫైల్ దొరుకుతుంది. ఫోన్ చేసి చెప్పంగా ఈ ప్రభు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి సేమ్ రమ్య మాదిరే మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆమెకి ఏం అర్థం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రమ్యది వచ్చేసి శ్రీలంకే, అక్కడ ఒక లోకల్ ఫ్రెండ్ ఉంటుంది. ఈ రమ్యను సంపనీకని ప్రభు మొత్తం రెడీగా అయినప్పుడు ఈ రమ్య వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ రాగానే డోర్ ఓపెన్ చేస్తాడు. ప్రభు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే చంపాలంటే ఎవరో ఒకరు అడ్డం వస్తారని. అక్కడ ఈ రమ్య వాళ్ళ ఫ్రెండ్ ను కూడా ఈ ప్రభు చంపేస్తాడు. చంపేసినప్పుడు ఈ రమ్యకి ఏం దొరుకుతుంది అంటే మామూలుగా ఇతను ఒక సైకోపాత్ అన్న విషయం వచ్చేసి రమ్య ఫ్రెండ్ చెప్తుంది. ఎలా చెప్తుంది అంటే క్రికెట్ చూస్తుండగా ఈ ప్రభు వచ్చి టీవీ పగలు కొడతాడు. పగలు కొట్టినప్పుడు చెప్పుద్ది, నువ్వు ఒక సైకాలజిస్ట్ స్టూడెంట్ అయ్యింది, వీడు ఒక సైకోపాత్ అని గుర్తించలేకపోయావు అని చెప్తుంది. అప్పుడు ఈ రమ్య గుడి బలిపేగి అతని హిస్టరీ మొత్తం చెక్ చేయగా అతను ఎవరో కాదు, పిల్లపట్టి రాపిట్టు ఈ రమ్య. అమ్మాయికి అర్థమైపోతుంది ఇతను నా ఫ్రెండ్ అని. అమ్మాయిని సంపనీకని ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయం చెప్పదాం నేనే పిల్లపట్టి రాపిట్నని అని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే అమ్మాయిని కొడతాడు. కొట్టి కట్టే చిత్రహింసలు పెడతాడు. మొత్తానికి అయితే ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే రమ్య పోలీసులు ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేస్తుంది. షేర్ చేసాక అక్కడికి పోలీసులు వస్తూ ఉంటారు. అందులో ఏమవుతుందంటే ఈ రమ్య చెప్పుద్ది, నన్ను ఎందుకు చంపాలనుకున్నావు, కారణం ఏంటి చెప్పు అనగా, నువ్వు రంజిత్ అని ఒక అబ్బాయిని మోసం చేసావు అనగా, రమ్య అంటే నేను ఎవరిని మోసం చేయలేదు, కావాలంటే అతను బతికి అంటాడు ఫోన్ చేయమని చెప్తుంది. అతనికి ఫోన్ చేయంగా ఆల్రెడీ రమ్య క్లాస్ లో వాళ్ళ సార్ చెప్పారు కదా వీళ్ళు అంత ఇమాజినేషన్ లో ఉంటారు సైకోపాతులు, వాళ్ళ మైండ్ కొద్దిగా డైవర్ట్ చేస్తే సరిపోతుందని అలాగ మైండ్ డైవర్ట్ చేసి ఈ రంజిత్ కు ఫోన్ చేపిస్తుంది. రంజిత్ బతికి అంటాడు. అప్పుడు ఈ ప్రభు అడుతాడు రంజిత్ ను, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసింది కదా అంటే నన్నేం మోసం చేయలేదు, దాని అంటే నేను 6 నెలలు పడ్డాది నన్ను పట్టించుకోలేదు, అందుకే భగీరథ యాప్ లో దాని ఫోటో పెట్టాను, దాన్ని చంపేసావా లేదా అంటాడు. అప్పుడు ఈ ప్రభు పశ్చాత్తాపానికి లోనైతాడు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ అబ్బాయిలు కరెక్టా కాదా, వాళ్ళు ఏదో అమ్మాయి పడలేదని కూడా ఇలా పెడతారని బాధపడతాడు. బాధపడ్డాక రమ్య అంటది, అమ్మాయిలందరూ షెడ్యూల్ కాదు, అబ్బాయిలందరూ షెడ్యూల్ కాదు, ఇలా ఇలా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఇలా జరుగుతుంటాయని చెప్తుంది. అంతలో ఏమవుతుంటే అక్కడ పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చాక ఈ ప్రభుని తీసుకెళ్లి కొన్ని రోజులు
ట్రీట్మెంట్ చేసి విడుదల చేస్తారు. ప్రభు రమ్య ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకు ఒక్కొక్క కొడుకు పుడతాడు. వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే పెరిగి పెద్దగయ్యాక ఒక అమ్మాయిని చంపనీకని వెళ్ళేటప్పుడు ప్రభు అడ్డుపడతాడు, నిన్ను ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, దాన్ని చంపేస్తానంగా ఈ ప్రభు అంటాడు. అమ్మాయి పిల్లంపుని మాట్లాడుతుంటాడు. ప్రభు వాళ్ళ కొడుకు ఏం చేస్తాంటే తన లవర్ ను పిల్లంపుతాడు. తన లవర్ తో బాగా మాట్లాడి మొత్తం సెట్ అయ్యాక ఆ అమ్మాయి చెప్తాడు, మీ అమ్మని పిల్లంపమంటాడు. వాళ్ళ అమ్మ కూడా వస్తుంది, వాళ్ళ అమ్మ ఎవరో కాదు రేస్మా. రేస్మా ప్రభుని చూసి భయపడుతుంది. ఆల్రెడీ ఇది వరకు చంపనీకి ట్రై చేశాడు కదా ప్రభు, మురళి గర్ల్ ఫ్రెండ్ కదా ఈమె రేస్మా. ఆడికి మళ్ళీ హాస్పిటల్లో డాక్టర్ చెప్పింటాడు, ఎప్పుడైతే మళ్ళీ రేస్మాను చూస్తాడు మళ్ళీ మొదలైతాడు, మళ్ళీ బగీరగా మారతాడని సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.